హాయ్ అండి, అందరికీ నమస్కారం. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు చేసిన దానవీర సూరకర్ణ చిత్రంలోని త్రిపాత్ర అభినయం ఎప్పటికీ మన గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది కదా. మరి ఇప్పుడు ఆయన మనవడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు తనదైన శైలిలో చేసిన ఈ జై లవకుశ త్రిపాత్ర అభినయం కూడా ఇప్పటికీ ప్రేక్షకులందరినీ ఎంతగానో మెప్పిస్తూ ఆకట్టుకుంటూ సక్సెస్ఫుల్గా దూసుకుపోతుంది. మరి ఈ సక్సెస్ సంబరాన్ని మనతో పంచుకోవడానికి ఎన్టీఆర్ ఆర్ట్స్ అధినేత కళ్యాణ్ రామ్ గారు అండ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు కూడా మనతో ఉన్నారు. మాట్లాడేద్దాం. ఇప్పుడు జై లవకుశ సక్సెస్ గురించే కాదు, బుల్లితెర బిగ్ బాస్గా కూడా మనందరి మెస్మరైజ్ చేశారు కాబట్టి ఆ విశేషాలు కూడా కొన్ని తెలుసుకుందాము, అడుగుదాం. హాయ్ ఎన్టీఆర్ గారు, కంగ్రాచులేషన్స్ ఫర్ ద సక్సెస్. హలో కళ్యాణ్ రామ్ గారు, హాయ్, హౌ ఆర్ యూ? ఎస్, కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ వన్స్ అగైన్. సో నేను ఇందాక అన్నట్టుగా అటు వెండితెరని ఇటు బుల్లితెరని షేక్ చేసేసారు. ఈ పీరియడ్ ఆఫ్ టైంని ఎవరు మర్చిపోలేము, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కానీ ప్రేక్షకులు అందరూ కూడా. సో ఈ రెండు సక్సెస్లని మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ముందుగా అండి, అంటే ప్రతి మనిషి కోరుకునేది ఇదే బహుశా. అంటే సక్సెస్ ఫెయిల్యూర్స్ని పక్కన పెట్టేస్తే ఎక్కడో తెలియని ఒక జాబ్ సాటిస్ఫాక్షన్ ఎవరైనా, అంటే అందరూ కోరుకునేది అదే. రైట్, ముందు మనం ఆనందంగా ఉండాలి, మన చుట్టూ వ్యక్తులు ఆనందంగా ఉంటే, పరిసరాలు కూడా ఆనందంగా ఉంటే సక్సెస్ ఇస్ దాట్. యాక్చువల్లీ ఇట్స్ నాట్ రిజల్ట్ ఆఫ్ ద వర్క్ యూ డూ, బేసిక్లీ మనకి లోపల ఆనందం రావాలి. సో బహుశా ఇది, అందుకే చాలాసార్లు చెప్పాను, మై డైరెక్టర్స్ హ్యావ్ బీన్ వెరీ ఫోకస్డ్, అభిమానులు హ్యావ్ బీన్ వెరీ సపోర్టివ్, గాడ్ హెస్ బీన్ వెరీ కైండ్, అండ్ ఈ మూడు లేకపోతే అని ప్రేక్షక దేవుళ్ళు, ఈ నలుగురు కలయిక లేకపోతే బహుశా ఈరోజు ఈ ఫేజ్లో ఉండేవాడిని కాదేమో నేను. ఈ ఫేజ్, ఈ ఆనందం నాకు కలిగించినందుకు అభిమానులకి, ప్రేక్షక దేవుళ్ళకి, నా దర్శకులకి అండ్ నా కుటుంబానికి అందరికీ నా ధన్యవాదాలు. నా అంటే ఎంత చెప్పినా కూడా సరిపోదు. సో సో యా, బహుశా బాగా ఆనందంగా ఉంటే కొన్ని ఒక్కొక్కసారి మాటలు రావచ్చు, ఏం లేదు, జస్ట్ అలా కూర్చొని నవ్వుకుంటూ ఉంటాం ఆనందంగా. సో అలాంటి ఫేజ్ అన్నమాట, సో ఇది నిజంగా అందించినటువంటి వీళ్ళందరికీ ఎంతో రుణపడిపోయి ఉంటాను. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో మీరు ఫస్ట్ టైం చేయడం, సో మీరు ఇందాక అన్నట్టుగా ఆర్థికంగా హార్దికంగా రెండింటి పరంగా కూడా జై లవకుశ ఒక మంచి సాటిస్ఫాక్షన్ ఇచ్చిందని చెప్పొచ్చు. అలాగే ఫాస్టెస్ట్ 100 crore క్లబ్లోకి చేరిన మూవీ జై లవకుశ. సో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో మీరు ఫస్ట్ టైం చేయడం, ఇంత రికార్డ్స్ క్రియేట్ చేయడం, హార్దికంగా సాటిస్ఫాక్షన్ రావడం, ఇదంతా మీకు ఎలా అనిపిస్తుంది? అండ్ కళ్యాణ్ రామ్ గారు, యా, టు స్టార్ట్ విత్ యూ. వెరీ హ్యాపీ అండి, లైక్ నేను తమ్ముడు చెప్పినట్టు రియల్లీ థ్యాంక్ ద ఆడియన్స్, మా ద హోల్ టీమ్ ఆఫ్ జైలవకుశ చాలా సపోర్టివ్గా ఉన్నారు. లైక్ యూనో రిలీజ్ డేట్ ఫిక్స్ అయిన తర్వాత ఎవ్రీ వన్ లైక్ యూనో డే అండ్ నైట్ పనిచేశారు, నిజంగా థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ దెమ్. అండ్ వెరీ హ్యాపీ అండి, అంటే వీ హ్యాడ్ లాట్ ఆఫ్ ప్రెషర్, చాలాసార్లు చెప్పాం మేము సినిమా ఫస్ట్ టైం అన్నదమ్ములు చేస్తున్నప్పుడు వీ హ్యాడ్ లాట్ ఆఫ్ ప్రెషర్ ఆన్ అస్, ఎందుకంటే అండి చేసిన సినిమా బాగుండాలి, దెన్ ఓన్లీ ఇట్స్ ద రెస్పెక్ట్ దట్ యూ కుడ్ గెయిన్ ఫ్రమ్ ఎవ్రీవన్. చాలా ప్రెషర్ ఉండింది అండ్ వీ ఆల్వేస్ బిలీవ్డ్ అండి, నేను తమ్ముడు వీ హెర్ ద స్క్రిప్ట్ ఫ్రమ్ ద డే వన్ వీ బిలీవ్ దట్ ద స్క్రిప్ట్ విల్ బీ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ స్క్రిప్ట్కి తారక్ ప్లే చేయడం నా స్ట్రాంగ్ బిలీఫ్. హీ ఆల్సో బిలీవ్డ్ ఇట్ బట్ నా స్ట్రాంగ్ బిలీఫ్ తారక్ ఒక్కడ తప్పితే ఎవరు ఇంత న్యాయం చేయలేరు ఈ స్క్రిప్ట్కి. రైట్, బికాస్ హీ కెన్, అంటే స్క్రిప్ట్ ఉన్న దాన్ని యూ షుడ్ బి ఏబుల్ టు క్యారీ ఇట్, మనం తీసుకెళ్ళగలగాలి స్క్రిప్ట్ని మన భుజాల మీద వేసుకొని, లిటరలీ ద హోల్ టీమ్ మా అందరినీ భుజాల మీద వేసుకొని హీ కుడ్ టేక్ ఫార్వర్డ్ ద హోల్ ఫిల్మ్. సో రియలీ వెరీ హ్యాపీ. ఎస్పెషల్గా జై పాత్రకి మనందరికీ తెలిసిందే, ఓవరాల్గా యునానిమస్ రెస్పాన్స్ వచ్చేసింది. అంటే ముఖ్యంగా చెప్పాలంటే కథ ఇమోషన్ అంతా కూడా జై పాత్ర ద్వారానే ముందుకు వెళ్తుంది కాబట్టి కూడా అంత బాగా కనెక్ట్ అయ్యారని అనిపిస్తుంది. చాలాసార్లు చెప్పానండి, అది ఇదివరకు చెప్పిన ఇంటర్వ్యూస్లో అన్నిట్లో కూడా, ఇట్ ఈస్ జైస్ పాయింట్ ఆఫ్ వ్యూ. రైట్, అంటే ముగ్గురు అన్నదమ్ముళ్ళు ఉంటే ఇద్దరి వల్ల హర్ట్ అయిపోయినటువంటి ఒక అన్న, తను పడిన వేదన ఏంటి, తన జర్నీ ఏంటి, అవును, తిను పడిన వేదన వల్ల వాళ్ళ జర్నీ ఏంటి, ఫైనల్గా ముగ్గురు ఒక దగ్గరకు వచ్చేస్తే ఇప్పుడు జై జర్నీ ఎలా ఉండబోతుంది ఈ ముగ్గురు ఇద్దరితో పాటు. అందుకే చెప్పాను జై పాయింట్ ఆఫ్ వ్యూ కథ ఇది, ఎందుకంటే జై అనే పాత్రకి న్యాయం జరిగితేనే కథకి న్యాయం జరుగుతుంది. అండ్ 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 ఇందాక అదే మీరు అడిగారు, అంటే ఆర్థికంగా పెద్ద ఆర్థికంగా దీని గురించి ఎప్పుడు నాకు కిక్ రాదు, నేను ఎప్పుడు చెప్పాను బాక్స్ ఆఫీస్ రిజల్ట్స్ సార్ నాకు ఎప్పుడు ఇంపార్టెంట్ కాదండి, నాకు
ఇట్స్ అ మెంటల్ సాటిస్ఫాక్షన్, ఇట్స్ అ పర్సనల్ సాటిస్ఫాక్షన్ అంటూ మాకు ఎప్పుడు కూడా నిజంగా అంటే మా పేరెంట్స్కి ఈ చిత్రాన్ని చూపించి చూడండి ఫస్ట్ టైం బ్యానర్లో చేసినప్పుడు ఒక మంచి చిత్రంగా మిగిలిపోవాలి అది. అటు బ్యానర్లో ఎన్టీఆర్ బ్యానర్ బుకేలో జయలవ్ కోసం ప్రథమంగా నిలవాలి నాకు. అలాగే నా కెరియర్లో చేసినటువంటి ఇప్పటిదాకా చేసినటువంటి అన్ని క్యారెక్టర్స్ కంటే ఎన్టీఆర్ రాజ్లో చేసినప్పుడు ఒక ఆ క్యారెక్టర్ అలా మిగిలిపోవాలి నాకు అనే స్వార్థం అని. అవును, అది ఇంకా దగ్గరగా ఇంకా ఎక్కువగా మిగిలిపోవాలి అని. సో బహుశా ఇప్పటిదాకా జరిగినటువంటి 27 చిత్రాల్లో 27వ చిత్రం ఇస్ జయలవ్. అండ్ జై అనే క్యారెక్టర్ ఎప్పటికీ నా గుండెలో మా ఇద్దరు గుండెలో ఎప్పటికీ నిలిచిపోతుంది. సో అలాంటి సాటిస్ఫాక్షన్ దొరకడం కష్టం అండి. దెన్ అఫ్ కోర్స్ ఆర్థికంగా అవన్నీ అది తర్వాత స్టేజ్ అది. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే మా పర్సనల్ సాటిస్ఫాక్షన్, మా మెంటల్ సాటిస్ఫాక్షన్ అవ్వచ్చు, హార్ట్ ఇస్ ఫుల్, రైట్. సో అది ముఖ్యం ఎక్కువ మాకు. అండ్ వెనక్కి తిరిగి చూసుకుంటే నిజంగా ఇప్పుడు ఎన్టీఆర్ రాజ్ బ్యానర్ లో జై అనే క్యారెక్టర్ వెనక్కి తిరిగి చూసుకుంటే నాకు కనిపిస్తుంది ఎందుకంటే కోరుకునేది ఏమి లేదు, ఇది ఇదంతా దైవ నిర్ణయం. వి వర్ వెరీ హ్యాపీ విత్ ద కథ అండి. జనరల్ గా ఒక కమర్షియల్ ఫిల్మ్స్ లో ఒక తెలియకోకుండా చాలా మంచి మెసేజ్ ఉంటుందండి. అంటే ఐ థింక్ ఎవ్రీ ఫ్యామిలీ కెన్ టేక్ ఇట్. అంటే మేము కథ విన్నప్పుడు మేము చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం, కూర్చొని మాట్లాడుకుంటే ప్రతి వాళ్ళలో చిన్న మనస్పర్ధలు ఉంటాయి. ఎవ్రీ వన్ విల్ హ్యావ్ సమ్ డిస్టర్బెన్సెస్ ఇన్ లైఫ్, రైట్? బట్ కూర్చొని మాట్లాడుకోగలిగితే ఇఫ్ యూ కెన్ రియలైజ్ దట్ ఎవ్రీథింగ్ విల్ బి సెట్ రైట్. అంటే ఒక చాలా మంచి మెసేజ్ అంటే ఒక కమర్షియల్ ఫిల్మ్లో ఒక ఫ్యామిలీ బాండింగ్, బ్రదర్స్ మధ్య బాండింగ్, బ్రదర్స్ మధ్య కదా, ఇట్ కెన్ బి విత్ ఎనీ వన్ ఇన్ ద లైఫ్. చాలా మంచి మెసేజ్ ఉంటుంది అండి లోపల. అండ్ దట్ వి బాండ్ విత్ ద బ్రదర్స్, సో ఇట్స్ ఫర్ ఎవ్రీ వన్. ఒక కమర్షియల్ ఫిల్మ్లో ఇలా కుదరటం అనేది నిజంగా వీ ఫెల్ వెరీ హ్యాపీ. సో అంటే వీ కుడ్ గివ్ సమ్ నైస్ మెసేజ్ అండ్ సంథింగ్ గుడ్ ఫర్ ద సొసైటీ. ఇట్ ఇస్ యాక్చువల్లీ వి ఆర్ మోర్ హ్యాపీ అబౌట్ దట్. అండ్ ముఖ్యంగా అన్నదమ్ముల అనుబంధం గురించి సినిమాలో చూపించడం జరిగింది కాబట్టి, అండ్ అందమైన లోకం పాట ఫస్ట్ మధ్యలో వచ్చినప్పుడు అండ్ చివరి వచ్చినప్పుడు కూడా ఇంకా అసలు మామూలుగా కాదు, గుండెలు బరువెక్కిపోయి వీలైతే కళ్ళలోంచి నీళ్లు కూడా వచ్చేసాయి అన్నమాట. అంత అద్భుతంగా కుదిరింది. అంటే జైని ఫస్ట్ నుంచి రావణాసురుడిలాగా ప్రొజెక్ట్ చేశారు విలన్ గా, బట్ స్టిల్ సినిమా చూస్తున్నంతసేపు కూడా ఒక సాఫ్ట్ కార్నర్, ఒక జాలి, అతనితోనే ట్రావెల్ చేయడం అనేది జరుగుతూ వచ్చింది. దట్ కైండ్ ఆఫ్ బ్లెండింగ్ ఇస్ సో గుడ్ యాక్చువల్గా. సో అది మీరు అంటే దాన్ని ఎలా మీరు తీసుకోవడం జరిగింది? అంటే ఫస్ట్ నుంచి కూడా స్క్రిప్ట్ అంతేనండి. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక 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 పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. ఇప్పుడు కొంతమందికి రావణాసురుడు విలన్ లాగా అనిపించవచ్చు, బట్ కొంతమందికి రావణాసురుడు హీరో లాగా అనిపించవచ్చు. చిన్న బాబు చెప్పే డైలాగ్ అయితే రావణాసురుడే కరెక్ట్ అన్నమాట. సో ఇదంతా వారి వారి పర్స్పెక్టివ్ బట్టి మారిపోతూ ఉంటుంది. అవునవును. సో మాకు ఫస్ట్ నుంచి కూడా జై అనేవాడు రావణాసురుడితో ఇన్స్పైర్ అయ్యి పెరిగినటువంటి ఒక క్యారెక్టర్ తను. సో నెగిటివ్ షేడ్స్ అనేది ఉంటాయి కానీ బట్ అల్టిమేట్గా ఎక్కడ చూసినా కూడా అండి సో అదే అంటానండి, మంచి మీద చెడు గెలవడం చాలా ఈజీ, బట్ చెడు మీద మంచి గెలవడం చాలా సమయం పడుతుంది. సో బహుశా జై కూడా చెడు అనేది అంత ఫాస్ట్గా వచ్చేసి ఇద్దరు తమ్ముడిని చంపేద్దాం అనుకున్న వ్యక్తి అలా పెరిగి 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 మంచి రావడానికి అంత టైం తీసుకొని మంచోడగా ఎప్పుడైతే మారాడో తను చేసిన చెడు ఇప్పుడు తను వదలదు, అది వెంటాడు. ఇప్పుడు జై అనే క్యారెక్టర్ ఇస్ అన్ ఎక్స్ట్రీమ్. అన్నేళ్ల పాటు తను చేసినటువంటి దాదాపు 20 సంవత్సరాలు తను పడినటువంటి మనోవేదన ఒక్కసారే మారిపోయి తీసేలేవు. అవును, అది ఒక చిన్న మాటతో పోదు. అవును. సో తను చేయాల్సినటువంటి త్యాగం అంతటి త్యాగం అది. సో అతను మారితే అతను చేసినటువంటి త్యాగం అది. సో మాకు ఫస్ట్ నుంచి కూడా స్క్రిప్ట్ లో ఉండిందండి, దట్ బ్లెండ్ వాజ్ ఆల్వేస్ దర్. బట్ కాకపోతే ఎక్కడో డిబేట్, చాలా సార్లు డిబేట్ అనుకున్నాం, జై క్యారెక్టర్ చచ్చిపోవడం ఏంటి, జై క్యారెక్టర్ చచ్చిపోవడం ఏంటి, జై క్యారెక్టర్ చంపేయడం, నాకు బ్లైండ్ బిలీఫ్ ఉండిందండి. అంటే అందరికి భయం ఉంటుంది. అంటే ఇప్పుడు కమర్షియల్ మెయిన్ స్ట్రీమ్ ఫిల్మ్ లో జై అనే క్యారెక్టర్ అంత బాగా నచ్చేసిన తర్వాత జైని చంపేయడం ఏంటి అన్నారు. సో నాకెందుకో నాకు బాగా చాలా పాత చిత్రాలు చూసినప్పుడు నాకు దీవార్లో అమితాబ్ బచ్చన్ చచ్చిపోవడం నచ్చలేదు నాకు. అవును, నాకు షోలేరు అమితాబ్ బచ్చన్ చచ్చిపోవడం నచ్చలేదు నాకు. నేను డిబేట్ అనమాట, ఎందుకు చచ్చిపోయారు అంటారు. కాదు, దీవార్లో అమితాబ్ బచ్చన్ పాపం ఆయన చేసినటువంటి ట్రావెల్, అతను పడినటువంటి మనక్షోభ, అతను పడినటువంటి మనోవేదన, వెళ్ళిపోయి తల్లి ఒడిలో చచ్చిపోయాడు అని అన్నారు. మరి ఇప్పుడు ఇక్కడ తను పడినటువంటి ట్రావెల్, తను పడినటువంటి మనోవేదన, మరి తమ్ముళ్ళ చేతిలో చచ్చిపోతున్నాడు కదా అన్నారు. అవును, ఎందుకో తెలియదు బ్లైండ్ బిలీఫ్ నాకు. ఓకే, నాకు 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 బాగా ఫస్ట్ నుంచి కూడా నాకు
ఎందుకో ఆ క్యారెక్టర్ చచ్చిపోయినా బాగుంటుంది. ఇనిషియల్ ఇనిషియల్ గా ఇనిషియల్ గా లేదండి అది. ఇనిషియల్ గా వి హాడ్ అ బిగ్ డిబేట్. హ్యాపీ ఎండింగ్ ఉందా ఫస్ట్? ఒరిజినల్ గా నేను కథ విన్నప్పుడు ఓకే తారక్ ఫస్ట్ టైం విన్నప్పుడు ఇట్ వాస్ హ్యాపీ ఎండింగ్. ఓకే బట్ తారక్ లేదన్న ఏదో చిన్న రెగ్యులర్ గా అనిపిస్తుంది నాకు. సంథింగ్ విచ్ దే షుడ్ బి అంటే ఏదో ఉండాలి. జై క్యారెక్టర్ నాకు సరిపోవట్లేదు అని చెప్తాను ఫస్ట్ నుంచి. సో ఓకే వి హ్యాడ్ సమ్ డిస్కషన్ అయ్యి తారక్ ఒకసారి అంత చివరికి తారక్ సార్ హీ షుడ్ డై. ఐ వాజ్ లిటిల్ బిట్ రిలక్టెంట్ అదేంటి తన హీస్ ద మెయిన్ క్యారెక్టర్ ఆఫ్ ది ఫిల్మ్ హీస్ ద మెయిన్ తన మీద వెళ్తున్న సబ్జెక్ట్ అదే నాన్న అలా చేసేస్తే మళ్ళీ ఏమన్నా ఉంటుందంటే లేదన్న హీ సెడ్ దీస్ ఎగ్జాంపుల్స్ డిబార్ షోలే ఈవెన్ ధూమ్ త్రీ చూడన్న దాంట్లో తెలియ తెలియని ఒక ఫీల్ వచ్చేస్తుంది మనకి అన్నప్పుడు ఓకే అన్న లెట్ సి చెప్పలేము. ఒకసారి మొత్తం కథ రాసుకుని వచ్చిన తర్వాత విన్ ఇట్ వాస్ హిస్ బిలీఫ్ టోటలీ హిస్ బిలీఫ్ కథ బాబీ చెప్పినప్పుడు ఇది లేదండి జై చనిపోవటం అనేది లేదు. ఇట్ వాస్ తారక్స్ బిలీఫ్ దట్ యునో దిస్ క్యారెక్టర్ అంటే రెగ్యులర్ అయిపోతుంది సినిమా దిస్ నథింగ్ స్పెషల్ ఈ స్పెషల్ క్యారెక్టర్కి ఏదో చెయ్యాలి ఇతను త్యాగం విల్ హెల్ప్ అదే హెల్ప్ అయిందండి ఫిల్మ్లో. దట్ మేడ్ దేవి గారు గివ్ అద్భుతమైన సాంగ్ ఆల్సో మీరన్న విడిపోయిందో అందరికి ఇన్స్పిరేషన్ ఇప్పుడు బాబీకి ఇంకొన్ని ఎస్ ఇంకా 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 బాగా తీద్దాం ఆ షార్ట్స్ ఇంకా బాగా తీద్దాం ఆ జై హీరోయిజం ఇంకా బాగా చేద్దాం ఎమోషనల్ డైలాగ్స్ ఇంకా రాద్దాం బాబీకి ఇన్స్పిరేషన్ మొదలైపోయింది ఇంకా బాగా చేద్దాం అని నాకు తెలియకుండా ఒక యాక్టింగ్ గా ఇన్స్పిరేషన్ మొదలైపోయింది. అది చూసి ఫస్ట్ నుంచి కూడా అండి ఏదో ఒక చిన్న నాకు బాగా మైకిల్ మదన కామరాజు సినిమాలో కథ చెబుతా అనే పాట బాగా ఇష్టం నాకు. ఎందుకు ఇప్పుడు అలాగే నానక ప్రేమతో చిత్రంలో కూడా అసలు ఫస్ట్ నుంచి మేము అనుకోలేదు నానక ప్రేమతో పాట అని అది దేవి సినిమా చూసి తను ఇన్స్పైర్ అయిపోయి రాసినటువంటి చేసినటువంటి ఒక సర్ప్రైజ్ మాకు అది. రైట్ అవును. బట్ నాకెందుకు ఫస్ట్ నుంచి కూడా ఈ చిత్రానికి ఒకటి ఏదో ఉండాలి తమ్ముళ్ళ యాంథమ్ లాగా ఇట్ నీడ్స్ టు బి లైక్ అన్ యాంథమ్ ఫర్ బ్రదర్స్. వావ్ ఒక అన్న గురించి తమ్ముళ్ళు పాడితే బాగుంది ఫస్ట్ నుంచి అంటున్నాను. బట్ దేవి ఎప్పుడు ఓకే చేద్దాం అన్నట్టుగానే తోస్తున్నారు దాన్ని. బహుశా తనకు కూడా ఇంకా స్పార్క్ అవ్వలేదు. బట్ ఎప్పుడైతే తను అంటే ఇది నేను అనుకునేది ఎప్పుడైతే క్లైమాక్స్ ఉంది ఆ జైన్ అలా చూశాడో ప్రాబబ్లీ దట్ ట్రిగర్డ్ దట్ ఎమోషన్ ఆఫ్ ఇన్ దేవి ఆల్సో. అంటే కథ చెప్పినప్పుడు తనకు అనిపించి ఉండదండి కంటితో చూసినప్పుడు అది ఎక్కడో తగులుతుంది. సో బహుశా దేవికి ఆ ఇన్స్పిరేషన్ తోనే అప్పుడు అందమైన లోకం పాట పుట్టింది అప్పుడు ఇంకా మాట ఇంకా ఏడుపొచ్చేసింది. అంత అన్ని పాటలు అంత ఎమోషన్ చూసినా కూడా ఫైనల్ గా యునో దాట్ ఎమోషన్ తో ఇంటికి వెళ్తున్నా మేబీ హ్యాపీ ఎండింగ్ వచ్చుంటే అక్కడితో చూసి ఆనందించి వెళ్లేవాళ్ళమేమో ఇలా ఉండడం వల్ల ఇంటికి కూడా తీసుకెళ్తున్నాం ఎమోషన్ అని అనిపించింది. సో ఎస్ డెఫినెట్ గా అండ్ ఆ ట్యూన్ కూడా హమ్ చేసుకుంటూ వస్తున్నారు అందరూ బయటికి అందమైన లోకం అంత క్యాచీగా కూడా ఉంది. ఎస్ ఈ అన్నదమ్ముల అనుబంధం గురించి చేసిన సినిమా కాబట్టి ఇప్పుడు మీరిద్దరూ షేర్ చేసుకున్న ఒక ఎమోషనల్ బాండింగ్ కానీ ఏదైనా ఒక కనెక్టివిటీ కానీ ఈ కథ విన్నప్పుడు చేస్తున్నప్పుడు ఏదైనా అలా మీకు టచ్ అవ్వడం కనెక్ట్ అవ్వడం జరిగింది? ఎమోషనల్ బాండింగ్ ఎప్పుడు అయిపోయిందండి లేదు కథ విని కొత్తగా గుర్తు తెచ్చుకున్న మెనీ అండి అంటే నాకు అన్నకి ఒకటి రెండు కాదు ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మెనీ ఎమోషనల్ బాండింగ్స్ విచ్ వి హ్యాడ్ ఓకే బట్ ఒకటి రెండు అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పలేమండి. బట్ కాకపోతే ప్రతి రిలేషన్షిప్కి ఒక ట్రిగరింగ్ పాయింట్ ఉంటుందంటాం అది అది కంప్లీట్గా ఇలా బ్లెండ్ అయిపోవడానికి ఇలా ఫిక్స్ అయిపోవడానికి బహుశా జైలవ కుస ఒక చిత్రంగా ఆ జైలవ కుసలో 6 నెలల పాటు మేము ట్రావెల్ అయినా ఇది అవ్వచ్చు అవి ఇద్దరం ఇలా ఉంటామండి ఇది ఇంకొంచెం లోపల గమ్మేసేసి ఇంకా అతికి చేసింది. సో ఒక్క ఇన్సిడెంట్ అనేది లేదండి. అండ్ రెండోది నాకు పిలుపుగా నేను ఆయన అన్నా అంటాను పిలుపుగా నన్ను నాన్న అంటాను నేను ముందుగా బట్ వి బోత్ ఫ్రెండ్స్ అన్నమాట మోర్ దెన్ బ్రదర్ బాండింగ్ అని ఇట్స్ మోర్ వి మోర్ ఫ్రెండ్స్. ఓకే సో ఇప్పుడు అప్పుడెప్పుడు మేము దుబాయ్లో ఏంటి లవ్ కుసులకి బట్టలు కొనడానికి వెళ్ళాం సరదా దుబాయ్ ట్రిప్ వెళ్ళాం. సో ఇద్దరం ఒకటే రూమ్లో ఉంటాం ఇద్దరం అది అది వేరు. సో ఇట్స్ మోర్ లైక్ అ ఫ్రెండ్ జనరల్ గా బ్రదర్స్ అంటే
ప్లస్ గ్యాప్ కూడా ఉంది నాకు, తనకి ఒక 5 ఇయర్స్ గ్యాప్ ఉంది. సో జనరల్ గా ఉంటుంది, అమ్మో ఏమో అన్న ముందు మనం చేయకూడదు, లేకపోతే తమ్ముడు ముందు మనం చేయకూడదు ఉంటుందండి. డెఫినెట్ గా మైండ్ విల్ బి లైక్ దాట్. బట్ మా ఇద్దరి మధ్య అదేం లేదండి, వి ఆర్ క్వైట్ ఓపెన్ విత్ ఈచ్ అదర్. చాలా ఓపెన్ గా ఉంటాయి మా ఇద్దరి మధ్య, ఇట్లా ఈ ఏజ్ గ్యాప్ ఈ ఉండదండి, క్వైట్ ఓపెన్. లైక్ తను చెప్పినప్పుడు ఒకే రూమ్ లో ఉంటాం, మొన్న బిగ్ బాస్ కి వెళ్ళినప్పుడు కూడా we just stayed in the same room, like nothing like that. Very open with each other. Okay. NTR garni ante ayana natana gurinchi pratyekanga cheppakkarledu and pratyekanga pogadalsina avasaram kuda ledu. We are damn sure kachithanga moodu patralni ento adbhutanga chestaru annadi. But Jay inkoncha ekku surprise chesindi character anedi. But meeku personal ga Jay Lava Kusal lo NTR gariki meer ye character ni istaru, ayana endulo baa chesaru nenu adagaanu. Anni personal life character andi. Personal life character. Personal life character Tarak is very emotional and so he has two shades, rendu shades unde Tarak. Okay. Very emotional and very energetic. So loved and kusu rendu untaru tanlo, rendu mix, rendu untaru mix of love kusu untaru, rendu aldru baga blend ay untaru. Okay. Like he is very emotional, so andukani see when I heard the script I felt Tarak will definitely excel. Tarak naaku రాకి యమదంగలో తన పర్ఫార్మెన్స్ చాలా ఇస్తుంది. అంటే మిగతా సినిమాలు చేయలేదు ఇట్లాంటిది అనట్లేదు, చేశారు బాగా చేశారు, ఎప్పుడు బాగా చేస్తారు. బట్ రాఖీ అనేది నాకు ఎక్కువ, అంటే ఒక సిస్టర్ సెంటిమెంట్లో అసలు నేనైతే సిస్టర్ పెళ్ళి అయిపోయి వెళ్ళిపోతుంటే అండి, కారు వెళ్ళిపోతుంటే పరిగెట్టుకుంటూ వెళ్తారంటే అసలు ఆ సీన్ అది ఏడుపు వచ్చేసింది. లైక్ లిటరలీ యూనో మాకు సిస్టర్ ఉన్నారు, యూనో దట్ అంత ఎమోషనల్గా తీసుకెళ్ళారు. సో నాకు రాఖీ చాలా ఇష్టమైన ఫిల్మ్, దట్ పర్ఫార్మెన్స్ వైజ్ ఐ వుడ్ రేట్ ఇట్ టాప్ నాచ్ పెడతాను. ఇప్పుడు నేను కథ విన్న తర్వాత అనిపించింది ఆ సినిమాని డెఫినెట్గా ఇంకొక స్టెప్ వెళ్తాడు, తిను చేయగలుగుతాడు, చేస్తాడు కూడా అని చెప్పి నాకు జై క్యారెక్టర్ అనిపించిందండి. సో దట్ డే డిసైడెడ్ కథ విన్న రోజు అనుకున్నా తన తప్పితే ఎవరు చేయరు, నేను థియేటికల్ ట్రైలర్ లాంచ్ అప్పుడు కూడా చెప్పాను తన తప్పితే ఎవరు చేయలేరు ఈ క్యారెక్టర్ అని. దట్ ఇస్ బీన్ ప్రూవ్ డెఫినెట్గా. సో ఫ్రమ్ దాట్ ఇది ఐమ్ డామ్ ష్యూర్ అండ్ డెఫినెట్ ఐఎమ్ వెరీ ప్రౌడ్. యూనో మా బ్యానర్లో వచ్చిన జైలో ఒకసారి ఎవ్రీవన్ ఆర్ సేయింగ్ జై క్యారెక్టర్ని భూతంలో భవిష్యత్ లాగా పోలిస్తున్నారు, ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దట్. అండ్ ఐ వుడ్ నాట్ సే దట్ హీ షుడ్ డూ మచ్ బెటర్ రోల్స్ అనేది నా పర్సనల్ ఫీలింగ్. డెఫినెట్గా అవును, వీ విల్ ఎక్స్పెక్ట్ కూడా, నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్ ఎప్పటికప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం కూడా. మూడు పాత్రలు అని అనుకున్నప్పుడు ఒక పాత్రని ఒకలాగా మీరు మెంటల్గా ఫిక్స్ అయ్యి పోషించడం ఒకటి, ఒక పాత్రలో అంటే ఇప్పుడు కుసుడు జైగా మారడం, లవుడు జైగా మారడం, వాళ్ళు నత్తి మాట్లాడాల్సి వచ్చినప్పుడు జైలాగా కాకుండా కొంచెం ఇమిటేట్ చేసినట్టు తెలియడం, దిస్ ఇస్ లైక్ వెరీ ట్రిక్కీ ఆ క్యారెక్టర్లో అలా చేస్తున్నప్పుడు. మీరు మెంటల్గా అసలు ఎంత కష్టపడ్డారు అన్నది అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. నేను అదే చెప్పానండి, నాకు ఒకవేళ నేను 60 ఏళ్ళు బతుకుతాను అనుకోండి, జైలు దెబ్బకే 50 ఎందుకు వచ్చింది, 100 అనుకోండి 90 ఎందుకు వచ్చింది. 100 ఏళ్ళు బతకాలని లేదు నాకు, 100 ఏళ్ళు బతకాలని లేదు, ఎప్పటి వరకు బతికితే అంతవరకు, కాకపోతే అందులో 2 ఏళ్ళు పోయిందన్నమాట. సో ఇప్పుడు కొంచెం గ్యాప్ తీసుకుని ఇప్పుడు ఇందులో కనీసం 2 ఏళ్ళు నింపలేం కానీ ఆ గ్యాప్ ని 1.5 ఇయర్కి పెద్దాం అనుకుంటున్నాను. అది అంత కష్టంగా ఉంటూ అండి. అనదర్ బిగ్ థింగ్ దట్ ఛాలెంజింగ్ థింగ్ ఇట్ టుక్ వాస్ డూయింగ్ బిగ్ బాస్. అవును, అది లేకపోయింటే కొంచెం రిలాక్స్ అయ్యేటానికి మాకు కొంచెం ప్రొవిజన్ ఉండేదండి. మేము కొంచెం తన్ని కొంచెం అంత పుష్ చేయకుండా కూడా కొంచెం రిలాక్స్ చేయించుండే వాళ్ళం మేము, తన గురించి రిలాక్స్ అయ్యడం అట్లీస్ట్ 1 డే. బట్ ఏమైపోయిందంటే బిగ్ బాస్ ఉండడం మూలంగా సో ఎవ్రీ ఫ్రైడే ఈవినింగ్ దాకా ఇక్కడ షూటింగ్ చేసి ఫ్రైడే ఈవినింగ్ ఫ్లైట్ తీసుకొని మళ్ళీ అక్కడి నుంచి 2.5 గంటలు ప్రయాణం చేసి నైట్ 12 o'clock అక్కడికి వెళ్ళి మళ్ళీ పొద్దున్నే యూస్ టు స్టార్ట్ షూటింగ్ అట్ 7 డే, రాత్రి 11:30-12 దాకా షూటింగ్ చేసి మళ్ళీ పొద్దున్నే 3 o'clock ఫ్లైట్ తీసుకొని సండే మార్నింగ్ అగైన్ బై 7 o'clock యూస్ చేయడం షూటింగ్. So this was more of a lot of stress tanki. Oh no. That was like real very difficult. Literally from July nunchi start ayindi tanndi and July nunchi ma schedule vipratham fast ga jorutho modu petti appudu we were little bit relaxed koncham ala and set la schedule gaps schedule gaps anni teeskundi vacham. Okay, maaku kuda telikokunda July nunchi the whole pressure started. Avunu and the date lo was a pressure which did not, I mean we did not expect anmadu ade eppudaithe July big boss modalaipoyindo inka appu nunchi. సో బేసిక్గా ఫ్రైడే ఈవినింగ్ సాటర్డే అండ్ సండే అంటే ఒక దాదాపు 1.5 డే పోతుంది. సో ఆ 1.5 డే మళ్ళీ ఫిల్ చేయాలి అండ్ మెంటల్గా ఎక్కడో సెప్టెంబర్ 20 రిలీజ్ చేయాలని మేము ఇద్దరు అనుకున్నాం, బయట చెప్పలేదు ఎప్పుడు. సెప్టెంబర్ 20 రిలీజ్ చేయాలని ఇద్దరు అనుకున్నాం కాబట్టి అదొక టాస్క్ అంటే సి అల్టిమేట్గా అభిమానులకి వాళ్ళకి సి వాళ్ళకి ఒక డేట్ ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. సో వాళ్ళు అనుకున్న డేట్కి వాళ్ళకి కావాల్సిన డేట్కి వచ్చినప్పుడే వాళ్ళకు కూడా ఆనందం బేసిక్లీ. సో అది ఎక్కడో మెంటల్గా ఫిక్స్ అయ్యాలి, లేదు 20 వేయాలని. సో బట్ నేను అదే చెప్తున్నాను కదండి, ఇట్స్ ఇట్ వాజ్ జస్ట్ అ బ్లెస్సింగ్ అండి. ఇట్ వాస్
అది ఎందుకలా అయిందో ఎందుకలా కుదిరిందో తెలియదు కానీ దేవుడు మనకి దేవుడు అలా ఉండి మనల్ని గైడ్ చేస్తాడంటారు చూడండి. ఎంత అవకాశం ఇచ్చినా దాన్ని వినియోగించుకుని ఇంత 100% ఇవ్వడం అనేది నిజంగా అది మన పర్సనల్ ఇది కూడా ఉంటుంది. ఇప్పుడు ఇప్పుడు ఏదైనా మనం చేసిన పనికి మెచ్చుకుంటున్నారు అనుకోండి అండ్ అది ఇంకో రకంగా పుష్ అండ్ బిగ్ బాస్ ఎప్పుడైతే ఆ ఫస్ట్ లాంచ్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత అందరూ ఇప్పుడు అయినా లైవ్గా చూసి అది ఆ రోజు ఫోన్ చేసి అర్థమైపోయిందని అన్నారు. అలాగే చాలామంది వెల్ విషెస్ అవ్వచ్చు, శుభాకాంక్షలు అవ్వచ్చు, దాని తర్వాత చాలామంది ఐ మీన్ రాసినటువంటి ఆర్టికల్స్ అవ్వచ్చు దాని గురించి. ఇదంతా ఏం చేసిందంటే ఒక తెలియని ఒక ఒక పుష్ ఇవ్వడం మొదలు పెట్టింది, బూస్ట్ ఎనర్జీ, ఒక ఎనర్జీ. అది నాకు తెలియదండి సార్, కొంచెం ఇప్పుడు అదే అంటాం కదండి, మనకి తెలియని ఆనందం వచ్చినప్పుడు అది ఆటోమేటిక్గా అదే లాక్కెళ్ళిపోతూ ఉంటుందని. సో ప్రతిసారి బిగ్ బాస్ జరిగినప్పుడు దాని గురించి డిస్కషన్ వచ్చినప్పుడు దాని గురించి ఎవరైనా మాట్లాడినప్పుడు దాని గురించి ఎక్కడైనా చదివినప్పుడు అది బాగా తెలియకుండానే పుష్ చేసేసేది. సో అలా బహుశా ఇట్ వాస్ బోత్ అండ్ ఇట్ వాస్ బోత్ స్ట్రెస్ఫుల్ హెవీ బట్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ వాస్ హెల్ప్ఫుల్ ఆల్సో యాజ్ 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 అన్ ఎంకరేజ్మెంట్ ఈ మూడు చేయడానికి. మాకు మాత్రం వినాయక చవితి, దసరా అన్ని కూడా 70 రోజుల క్రితమే స్టార్ట్ అయిపోయి వచ్చాయి. బిగ్ బాస్ ఎప్పుడు స్టార్ట్ అయిందో అక్కడ నుంచి ఒక హంగామా స్టార్ట్ అయిపోయింది అనమాట, ఎన్టీఆర్ మేనియా లాగా స్టార్ట్ అయిపోయింది అక్కడ నుంచి. బట్ వాట్ అన్ ఎనర్జీ, వాట్ అ స్పాంటనిటీ. మేము చాలా చాలా నేర్చుకున్నాం ఎన్టీఆర్ గారు, అంటే సుమా గారిని ఇప్పటి వరకు మేము ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ కొంచెం ఫాలో అవుతూ ఉంటాము. బట్ యూ హ్యావ్ బిన్ ద బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ ఇన్ 70 డేస్. ప్రతిదీ మా గుర్తు ఇప్పుడు అనమాట మాట్లాడుకోబోతున్నాం అనమాట కుసుడు గురించి. ఎందుకంటే బిగ్ బాస్లో మిమ్మల్ని మేము డైరెక్ట్గా చూసాం, వాట్ ఈజ్ ఎన్టీఆర్ గారు యాజ్ ఎ హోస్ట్ అంత ఓపెన్గా అంత ఎనర్జెటిక్గా, అండ్ కుసుడు పాత్రకు వచ్చినప్పుడు ఆ ఎనర్జీ అది కొంచెం మ్యాచ్ అయినట్టు అనిపించింది. మీరు అలా కనెక్ట్ రిలేట్? నేను చెప్తాను, నేనేమి పెద్ద ఏదో ఇప్పుడు కొంచెం ఇలా వచ్చింది కాబట్టి నేను అదే బిగ్ బాస్లో నేను ఒకప్పుడు అలా ఉండేవాడిని నేను, అంటే ఇప్పుడు కూడా ఎవ్వరు లేనప్పుడు అండి మనకు తెలియకుండా మనం చాలా సెక్యూర్డ్ ప్లేస్లో ఉన్నప్పుడు ఎవరు లేరు మనల్ని చూడడానికి అని అన్నప్పుడు మనలో ఉండే ఆ యాంగిల్ బయటకు వచ్చేస్తుంది. అవును. సో బిగ్ బాస్ ఎందుకు అది నాకు 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 నిజంగా నాకు ప్రాబబ్లీ మీరు చూసుకున్నట్టయితేనండి బిగ్ బాస్ అందరికీ ఎక్సైటింగ్గానే ఉండింది. అవును. ఇప్పుడు చూసేవాళ్ళకి అవ్వచ్చు, ఇప్పుడు దీని గురించి ఇది ఎలా ఉండబోతుంది అని అనుకునే వాళ్ళకి అవ్వచ్చు, అందరికీ ఇట్ వాస్ ద మోస్ట్ ఎక్సైటింగ్ థింగ్. సో నాకు కూడా చాలా ఎక్సైటింగ్గా ఉండింది అది, నాకు అది ఏంటో తెలియదు కానీ బిగ్ బాస్ అసలు అలా అఫ్కోర్స్ అలా ఆ కార్ అలా వెళ్ళి ఆ కరెక్ట్గా బిగ్ బాస్ సెట్స్లోకి వెళ్తుందని కానీ ఒక తెలియని ఒక ఎనర్జీ మొదలైపోయింది. అది సైకలాజికల్గా బాగా. సో అది నాకు నాకు ఎందుకు ఐ లవ్ ద హోల్ ఫార్మాట్ ఆఫ్ ద షో. నాకు నాకు అలా కూర్చొని వాళ్ళతో మాట్లాడడం ఇట్ వాస్ లైక్ వెరీ కాన్వర్సేషనల్. మనం ఎక్కడో తెలియకుండా చాలా ఇప్పుడు అన్ని ఫోన్ల ద్వారా అయిపోయి మనం ఇప్పుడు అక్కడికి వెళ్తే వాళ్ళు అక్కడ ఉండడం, ఆ టీవీలో నేను చూడడం, అవును, అది ఎందుకు అంత చాలా ఇంట్రీగింగ్గా ఉండింది, చాలా ఎక్సైటింగ్గా ఉండింది. ఓకే. సో బహుశా అక్కడే అక్కడెక్కడో మనం ఆ గార్డ్ తీసేసినది, అక్కడికి వెళ్ళిపోగానే మారిపోయేది, మళ్ళీ జైలు కుసి రాగానే మా జై వీళ్ళందరూ వచ్చాడు మళ్ళీ. అవును మళ్ళీ. సో అది 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 ఏంటో అది ఆలోచిస్తే ఎందుకు జరిగిందో కూడా తెలియదు నాకు. బట్ వీఆర్ వెరీ హ్యాపీ టు సీ యూ లైక్ దట్. మాకు అంటే కడుపు నిండిపోయింది అంటారు చూసారు ఆనందంతో, అలా అలా ఉందన్నమాట సిచ్యువేషన్ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా. ఎస్, సో లెట్స్ టాక్ అబౌట్ అవర్ డైరెక్టర్ బాబీ గారు. ఆయనకు కూడా ఒక పెద్ద టాస్క్ ఇది. మీ బ్యాక్ టు బ్యాక్ హ్యాట్రిక్ హిట్స్ తర్వాత జయలవ్ కుస లాంటి సబ్జెక్ట్ని ఆయన హ్యాండిల్ చేయడం అనేది పెద్ద టాస్క్. సో యాజ్ అ ప్రొడ్యూసర్ అండ్ అన్ యాక్టర్ మీరు డైరెక్టర్ గురించి ఏం చెప్తారు? బాబీ వాజ్ వెరీ హెల్ప్ఫుల్ అండి. అంటే నాకు మాకు మాకు స్టార్టింగ్లో నాకు సీ నేను కథ విన్నానండి, నాకు బాబీ హ్యాండిల్ చేయగలుగుతాడా లేదా అనే డౌట్ ఇప్పుడు లేదు నాకు. ఓకే ఓకే. బికాస్ కథనే రాసుకోగలిగిన వ్యక్తి, వై కాంట్ హీ హ్యాండిల్ ఇట్ అని. పైగా 2 చిత్రాలు తీసున్నారు. ఎస్, సినిమా మేకింగ్ తెలుసు తనకి, ఎలా ఎలా చేయాలో తెలుసు. కాకపోతే ఇందులో టాస్క్ ఏంటంటే మూడు క్యారెక్టర్లు. సో మూడు క్యారెక్టర్లు కూడా ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కోలాగా షార్ట్ కంపోజిషన్ ఉంటుంది. సో మీరు సినిమాని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీకు ఫస్ట్ హాఫ్ అంతా లవకుసులు ఉన్నప్పుడు టైటర్ షార్ట్స్ అంటే మరీ వైడ్ జల్లకుండా బోల్డ్ అంటే బాగా గ్రాండియర్గా ఉండే షార్ట్స్, గ్రాండ్ షార్ట్స్ పెట్టకుండా చాలా టైట్స్లో మిడ్ రేంజెస్ ఇలాంటివే ఉంటుంది. అవును, డీసెంట్ షార్ట్స్, వెరీ కాంప్లికేటెడ్ ఉండదు. అవునవును. బట్ ఎప్పుడైతే జై ఎంటర్ అవుతాడో ఇంకా అక్కడి నుంచి షార్ట్స్ అన్ని మారిపోతాయి. అక్కడి నుంచి మోర్ కమర్షియల్గా ఉండేవి, మోర్ గ్రాండ్గా అనిపించేవి,
మోర్ విజువల్గా కొట్టొచ్చినట్టు బోల్డ్ షాట్స్ ఉంటాయి అన్ని. సో దాట్ వాజ్ సంథింగ్ విచ్ బాబీ డెల్ట్ వెరీ గుడ్ అండి. అండ్ బాబీకి కూడా ఇప్పుడు కథ మీద తను రాసుకున్నప్పుడు తనకు అంత నమ్మకున్నప్పుడు ఇప్పుడు తను కథ రాసుకున్నాడు. ఏమని రాసుకున్నాడు, ఒక బహుశా ఎన్టీఆర్ గారు ఈ ఎన్టీఆర్ ఈ కథ చేస్తే బాగుంటుందేమో అని తను అనుకున్నాడు. అవును. బట్ అలాగే తనకి నేను ఒక ఒక సపోర్ట్గా ఉన్నప్పుడు యాజ్ అన్ యాక్టర్, అలాగే తనకి టెక్నికల్ సపోర్ట్ కూడా ఉండాలండి. అవును. సో ఆ రోజు తీసుకున్న డిసిషన్ ఏంటంటే కళ్యాణ్ అన్న యూ వాంట్ టు ప్యాడ్ బాబీ అప్ విత్ నైస్ గుడ్ టెక్నీషియన్స్, తనకి హెల్ప్ఫుల్గా ఉండే టెక్నీషియన్స్. అంటే తన్నేం చేయనివ్వకుండా వీళ్ళు చేసేవాళ్ళు కాదు. సో తను వీళ్ళు కలిసి డిస్కస్ చేసుకోగలిగితే అవుట్పుట్ ఇంకా బాగొస్తుంది కదా అని అప్పుడే చోటకే నాయుడు అండ్ దేవి శ్రీప్రసాద్ చోటా గారు, దాని తర్వాత ఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ అండ్ కోటగిరి వెంకటేశ్వర గారు అండ్ తమ్మిరాజు యాజ్ ఎడిటర్స్, అద్వైత టీమ్, అనిల్ యాజ్ ద మెయిన్ సిజీ సూపర్వైజర్, విఎఫ్ఎక్స్ సూపర్వైజర్. సో వీళ్ళందరినీ పెట్టేసరికి బాబీకి ఏమైపోయింది అంటేనండి, డిస్కస్ చేసుకోవడం, ఎలా చేస్తే బాగుంటుంది, గైడ్ చేయండి నన్ను, తను మాట్లాడడం వాళ్ళతో, వాళ్ళు చెప్పడం, అది మళ్ళీ తిరిగి వచ్చి నాకు చెప్పి ఓహో ఇలా చేద్దాం అనుకుంటున్నాను అనడం. సో దిస్ వాజ్ వెరీ హెల్ప్ఫుల్ అండ్ బాబీ ఐ థింక్ హస్ రియలీ డన్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్ అండి. నో టూ వేస్ అబౌట్ ఇట్. హ్యూజ్ టాస్క్ ఫర్ బాబీ. ఏదో థర్డ్ ఫిల్మ్ చేసే ఒక డైరెక్టర్కి ఇంత ఇట్స్ రియలీ హెవీ. ఇప్పుడు హీరో డీల్ చేస్తే హీఈస్ డూయింగ్ 3 రోల్స్, ఆయన్ని జాగ్రత్తగా కంఫర్టబుల్ కానీ ఎవ్రీ డైలాగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద ఫిల్మ్ అండి. సో వీ బోత్ డిస్కస్ లేదు తనకి, వీ షుడ్ గివ్ ద టీమ్ వేర్ దే కెన్ గివ్ ఇన్పుట్స్. ఇప్పుడు వాళ్ళకి తినే ఇచ్చి అంది తినే చేసేప్పుడు కంటే ఇట్ నాట్ బి పాసిబుల్, స్ట్రెస్ఫుల్ అయిపోతుంది. సో వీ ఫెల్ట్ యూ నో విల్ గివ్ దిమ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. Right. So that వాళ్ళు హెల్ప్ అవుతారు ఇతనికి, ఎందుకంటే వాళ్ళు ఇతని మీద ఉన్న కొంచెం ఆ భారాన్ని కొంచెం వాళ్ళు కూడా పంచుకుంటారు. వీ కుడ్ గివ్ ద బెస్ట్ టెక్నీషియన్స్ అండి. సో దట్స్ వాట్ అండ్ డెఫినెట్లీ బాబీ థర్డ్ ఫిల్మ్ ఇంత పెద్ద ఫిల్మ్ డీల్ చేస్తాం, రియలీ హీ డెల్ట్ ఇట్ ఇన్ వెరీ గుడ్ వే. తమ్ముడు చెప్పినట్టు డెఫినెట్లీ వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ. మీరు అన్నట్టుగా అంటే సినిమాలో లవ్డ్ది ఒక ఎమోషనల్, ఈవెన్ ఫస్ట్ హాఫ్ నుంచి కూడా హీఈస్ లైక్ ఎమోషనల్ జర్నీ ఉంటూ ఉంటుంది. సో అండ్ సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి జయ్ అండ్ లవ ఇద్దరిది ఎమోషన్ బాగా ఎక్కువైపోతుంది. వీటన్నిటిని ఆ స్ట్రెస్ నుంచి కూడా తగ్గించేది కుసా క్యారెక్టర్. సో ఫస్ట్ హాఫ్ అయినా సెకండ్ హాఫ్ అయినా కామెడీకి ఎక్కడా లోటు లేకుండా చేసిన క్యారెక్టర్ అనమాట అది. సో ఇట్ ఈస్ సో ఫన్ ఫిల్డ్. మీరు ఎలా ఎంజాయ్ చేశారు ఆన్ సెట్? కుషుడ్ వాస్ ద రిలీఫ్ అండి. రిలీఫ్ ఈ జయ్ నుంచి జయ్ ఏమో టూ ఎమోషనల్. అవును, అంటే పీక్స్ ఇదేమో టూ ఎమోషనల్. సో వీటి మధ్యలో మరి కామ్ అసలు నాకు బాగా నచ్చేది అదే, నాకు కూర్చుని నువ్వు ఆపు నువ్వు చెప్పంటాడు, వీడు పారిపోతాను అంటున్నాడంటే అబ్బా మాట తప్పకుండా ఎంత బాగా చెప్పారా నీ నిజాయితీ తగలే. ఐ మీన్ కుషుడు వాజ్ ద రిలీఫ్. లైఫ్ అంటేనే సర్దుకుపోవడం అన్నారు కదా, అందుకే సర్దేస్తాను అంటాడు. కుషుడు వాజ్ ఫ్యాంటాస్టిక్ అండి. అంటే నిజంగా ఇప్పుడు లవ్డు ఇస్ అ వెరీ ఎమోషనల్ ఇదనుకోండి, బట్ ఐ థింక్ జయ్ అండ్ కుషుడు వర్, అంటే ఫస్ట్ జయ్ అంటే టూ, కుషుడు అంటే 3 లవ్డ్ అనమాట. అలా ర్యాంకింగ్ ఇవ్వాల్సి వస్తే జై 1, కుషుడు 2, లవ్డు 3. అందుకే ఇందాక కంపేర్ కూడా చేసాం కదా బిగ్ బాస్ అండ్ కుషుడు క్యారెక్టర్ కి, దగ్గరగా అనిపించింది. జై గెటప్ వచ్చేటప్పటికి ఆ సుర్మా పెట్టడం కానీ, అంటే బైరంపూర్ లో జరిగే ఒక కథ కాబట్టి ఆ గెటప్ అంతా కూడా చాలా పర్ఫెక్ట్గా కుదిరింది అనిపించింది. సో అండ్ ముగ్గురికి ఆ గెటప్సే వేయడం వల్ల ఒక రకమైన కన్ఫ్యూజన్ వచ్చే అవకాశం జనరల్లీ ఉంటుంది, ఎవరు మాట్లాడుతున్నారు ఇప్పుడు, ఎవరి ప్లేస్లో ఎవరు ఉండి మాట్లాడుతున్నారు అన్నది. అది బ్యాలెన్స్ చేయడం అనేది ఇట్స్ వెరీ టఫ్ టాస్క్ కదా. సో అది మీరు ఏమైనా ప్రత్యేకంగా ఆ సిచ్యువేషన్ తీసుకునే జాగ్రత్తలు ఉన్నాయా? నాకు ఛాలెంజింగ్ అనిపించింది అండి. నాకు అవునుగా ఛాలెంజెస్ అంటే బాగా ఇష్టం. సో ఒకటే గెటప్లో ఉండి ముగ్గురులో వేరియేషన్స్ చూపించడం నటుడికి కావాల్సింది అదే కదండి. అదే అది, దట్ ఈస్ వాట్ an actor or an artist needs. Is give him a challenge. ఓ ఛాలెంజ్ ఇచ్చి పో ఇప్పుడు ఇప్పుడు ఇందులో ఇప్పుడు ఇప్పుడు ఇందులో వెళ్ళు ట్రై ఫేసింగ్ ద ఛాలెంజ్ అన్నప్పుడు అదే కదండి. అండ్ ఇట్ వాజ్ ఎవ్రీ వన్ హెస్ బీన్ వెరీ హెల్ప్ఫుల్ అండి ఆన్ సెట్స్. కేవలం నా ఒక్కడి వల్ల జయలు కుసలో అది యాక్టింగ్ అవ్వచ్చు, అది ఈరోజు ఫిల్మ్ రిజల్ట్ అవ్వచ్చు, ఏదైనా కూడా అండి అది కేవలం ఏదో నే ఒక్కడి వల్ల జరిగింది మాత్రం కాదు. అది యాక్టింగ్ అలా రావడానికి అవ్వచ్చు,
ఫిలిం ఈరోజు అంత బాగా అనుకోవచ్చు అండ్ అండ్ నాకు అలా స్ట్రెస్ఫుల్గా ఉన్నప్పుడల్లా కూడా అయినా గోయింగ్ అండ్ కంప్లీటింగ్ ది టాస్క్ అవచ్చు. ఐ థింక్ ఇట్స్ ఎవ్రీథింగ్ వాజ్ అ టీమ్ వర్క్ అండి. ఇందులోంచి ఏ ఒక్కళ్ళని కూడా తీసేయలేము. సో అందరూ కలిసి కట్టుగా ఒక నిర్ణయానికి కట్టుబడి ఒక జర్నీకి ఒక ఫోకస్డ్ జర్నీకి కట్టుబడి ప్రయాణం చేస్తేనే వచ్చిన రిజల్ట్ జైల్ ఆఫ్ కోర్స్. బట్ ముందే అనుకున్నాను ఓ మీరు లవ్డ్ చూస్తే కొంచెం గూని ఉంటుంది, దేశం మీద ఉన్న భారం అంతా తినేమోస్తున్నారు దేశం నుండి భారం. సో ఇట్స్ వెరీ ఎమోషనల్ కాబట్టి బాగా ఎమోషనల్గా ఉండే వ్యక్తులు కొంచెం వల్నరబుల్గా ఉంటారు, కొంచెం భయం భయంగా ఉంటారు, కొంచెం అవతల వాడి సపోర్ట్ తీసుకుని ఉందాంలే అన్నట్టుగా కొంచెం ఉంటారు బాగా ఎమోషనల్గా ఉండే వ్యక్తులు. అంటే ఎమోషన్ అంటే నాట్ నెసెసర్లీ బీయింగ్ యాంగ్రీ, బట్ కొంచెం వెరీ ప్యాసివ్గా ఎమోషనల్ అనమాట లవ్. సో కొంచెం ఇలా షోల్డర్స్ డ్రూప్ అయి ఉంటుంది. కుసుడు కొంచెం యాక్టివ్ కాబట్టి డ్రూపింగ్ షోల్డర్స్ ఉండదు, కానీ కొంచెం ఇటు అటు అంటే చంచలంగా ఉంటాడు, ఒక దగ్గర నిల్చోలేడు, మూమెంట్ ఎక్కువ ఉంటుంది తన దగ్గర, తను స్టర్డీగా ఒక దగ్గర నిల్చోలేడు. జై ఏంటంటే ప్రతిది క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి కాబట్టి చెస్ట్ పైకి పెట్టి స్టర్డీగా నిల్చొని ఉంటాడు. తను ఇలా ఇలా ఉండదు, తను నడిచే నడకవచ్చు, తను మాట్లాడే విధానం వచ్చు, ఈజ్ వెరీ ఫోకస్డ్. సో ఈ మూడు మైండ్ లో పెట్టుకుని చేయాల్సి వచ్చిందండి. మీరు చెప్తుంటే నాకు ఆ మూడు పాత్రలు అలా కళ్ళ ముందు వచ్చాయన్నమాట. అవును, ఇందాక అనుకున్నట్టుగానే మెంటల్ గా కూడా ఎంతో స్ట్రెస్ తీసుకుని చేసింది అని అర్థమవుతుంది. అండ్ ఇది ఎన్టీఆర్ గారు మాత్రమే చేయగలిగిన పాత్రలు అని అనడానికి ఈ నాటకాల బ్యాక్ డ్రాప్ కూడా ఒక పెద్ద రీజన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి స్టార్ట్ అయిన ఆ బ్యాక్ డ్రాప్ మెయిన్గా జై మారడానికి, రావణ్ జైగా మారడానికి దారితీసే ఆ సీక్వెన్సెస్ అన్నీ కూడా రామాయణంలోని కొన్ని సీక్వెన్సెస్ తీసుకుని ఒక అమాయకమైన అవలని తీసుకురావడం అనే డైలాగ్ చెప్పేటప్పుడు వచ్చే ఎక్స్ప్రెషన్, ఇట్స్ లైక్ ఎవ్రీథింగ్, మేము ఈచ్ అండ్ ఎవ్రీ ఎక్స్ప్రెషన్ని అలా ఎంజాయ్ చేసి తీసేసుకున్నాం అనమాట. సో మీకు ఆ నాటకాల బ్యాక్ డ్రాప్ ఎస్పెషల్లీ అది తీసుకోవడం అనేది మీకు ఎలా అనిపించింది? మాకైతే రిఫ్రెషింగ్ ఫస్ట్ నుంచి ఉండిందండి. ఫస్ట్ నుంచి కూడా ఈ ఫిల్మ్ ఓపెన్ విత్ నాటకాల బ్యాక్ డ్రాప్ అంటే అందుకే చెప్పాను. చాలా మంది సినిమా రిలీజ్ అవుతుంది జైకి నత్తెందుకు పెట్టారు అని అడిగినప్పుడు సినిమా చూడండి మీకు అర్థమవుతుంది అని. తనకి మాటలు ప్రాబ్లం, తన మాటలు తక్కువని రావు, కానీ నాటకాలు చేసేప్పుడు అనర్గళంగా మాట్లాడగలగాలి. మీరు నాటకాలు చూసుకుంటే అండి స్టేజ్ మీద నిల్చొని దాదాపు కొన్ని కొన్ని వందల మందికి అడ్రస్ చేయగలగాలంటే గొంతు చాలా అనర్గళంగా రావాలి, అనర్గళంగా మాటలు మాట్లాడగలగాలి. పాపం ఇది అతనికి కుదరట్లేదు. సో తన మనసు పగిలిపోయింది కూడా ఫస్ట్ మనసు పగిలిపోయేది అక్కడే. ఇప్పుడు అందరేమో లవకుశులకి జై, లవకుశులకి జై, లేదా జై లవకుశ, జై లవకుశ అంటున్నారు. పాపం వాళ్ళందరికీ అర్థం కాదు ఏంటంటే జై ఉన్నాడరా, ముగ్గురు వీళ్ళు ఇద్దరు కాదు. సో మీరు మీరు లవకుశులకి జై అంటేనే అక్కడ జై ఉన్నట్టు, కానీ ఆ జైని ఎవరు గుర్తించట్లేదు. సో తన మనసు విరిగిపోయింది. సో మళ్ళీ అది అతుక్కోవాలి అని అంటే ఎంతైనా కూడా తనకి చిన్నప్పుడు జరిగినటువంటి కొన్ని సంఘటనలు మనం మర్చిపోలేము, కొన్ని చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. అదే అంటారు కదండి చిన్నపిల్లలకి చాలా మంచి ఎన్వైరన్మెంట్లో మంచి మాటలు చెప్పి సద్మార్గంలో నడిపిస్తే వాళ్ళ జీవితం అంతా మంచి మార్గంలో వెళ్తుంది. సో అన్ఫార్చునేట్లీ పాపం వీళ్ళకి కుదరలేదు అది. సో జై అనుకున్న మార్గం ఇది, కానీ ఎంత జరిగినప్పటికీ తనకి ట్రిగర్ చేసిన ఇన్సిడెంట్ని మర్చిపోతాను. అది ట్రిగర్ చేసిన ఇన్సిడెంట్ ఎక్కడ, ఏ సందర్భంలో, నాటకాలు వేస్తుండగా నన్ను హేళన చేశారు, అయినా వదిలేశాను. కానీ అమ్మ చచ్చిపోయినప్పుడు ఒంటరి వాడిని అయిపోయాను నేను కూడా మీలాగే. మీరు వెళ్ళిపోతూ వెనక్కి తిరిగి చూశారా నా కోసం? చూడలేదు. అక్కడ పగిలిపోయింది తన 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 మనసు అక్కడ పగిలిపోయింది. అప్పటిదాకా సరే ఏముందిలే ఏముందిలే మోద్దాం 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 భారాన్ని అనుకుంటున్నాడు. సో అది ఆ లింక్ని కరెక్ట్గా క్లైమాక్స్లోకి తీసుకొచ్చి అది మాత్రం చేసింది బాబీ. హ్యాట్స్ ఆఫ్ టు బాబీ అండి. అంటే బాబీ ఏదో జరగాలి అంటే ఫస్ట్ ఇనిషియల్ డిస్కషన్ జరిగినప్పుడు బాబీ ఇక్కడ ఏదో జరగాలి, ఆ డ్రామా ఉంది కదా, ఆ డ్రామా మళ్ళీ ఎలా వస్తే బాగుంటుంది బాబీ, నాకు అర్థం అవ్వట్లేదు ఎలా ఉంటే బాగుంటుంది. మళ్ళీ రావణ్ జైగా మారాలి కదా, జై రావణ్గా మారినప్పుడు మరి రావణ్ జైగా మారాలి కదా, నీతి కదా అది. ఏంటంటే సార్ ఒక వన్ వీక్ టైం ఇవ్వండి అని వన్ వీక్ తర్వాత వచ్చి బాబీ చెప్పిన ఘట్టం అదంతా. ఇలా జైని కన్విన్స్ చేస్తారు, ఇలా ట్రిగర్ చేస్తారు, అలా రాముడిగా ఉండి రావణాసురుడి గురించి మాట్లాడుతూ ఉంటే అప్పుడు తనకి సెల్ఫ్ రియలైజేషన్ అవుతుంది. ఓహో అంటే ఒక అసక్తురాలైన ఒక ఆడ స్త్రీమూర్తిని ఒక అబలను ఇది సెల్ఫ్ రియలైజేషన్, నాకు నాకు నచ్చలేదని వెళ్ళిపోవడం. మళ్ళీ వచ్చినప్పుడు అప్పుడు రాముడు ఎంత చూసినా కూడా తను రాముడిగా తన్నే గుర్చిపెట్టారు. అవును, యాక్చువల్గా రామలక్ష్మణ భరతులు రావణ రామలక్ష్మణులు అయ్యారు కాబట్టి. అవును. సో మళ్ళీ ఆ రాముడు ఎలా అవుతాడు అనే దానికి బాబీ అండి హ్యాట్స్ ఆఫ్. చాలా 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 అండ్ ఆ డైలాగ్స్ సిరాశ్రీ గారు రాశారు,
చాలా 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 అద్భుతంగా జరిగిందండి. అది కథకి ఆయువు పట్టది. అవును, ఆ మేజర్ నాకు ఫస్ట్ నుంచి కూడా నేను ఎప్పుడో నేను కళ్యాణాన్ని మాట్లాడుకుంటుంటే అనుకుంటూనే ఉన్నాం, అలా ఆఖరి 30 నిమిషాలు అన్న, ఆఖరి 30 నిమిషాలు ఆఖరి నాకు, బికాజ్ ఐమ్ వెరీ ఇమోషనల్. సో నాకు ఆఖరి 30 నిమిషాల సినిమా నాకు బాగుంటుంది 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 అనే నీతి ఏదో నమ్మే అందరం. అవును, అది వచ్చినప్పుడు వెన్ ఎవ్రీ వన్స్ అప్రిషియేటింగ్ దాట్ ఇట్స్, బట్ ద హోల్ క్రెడిట్ గోస్ టు బాబీ అండి. దాన్ని అక్కడ నుంచి ప్లాంట్ చేసి ప్లాంట్ అండ్ పే ఆఫ్ అంటాం. అవును, సో దాన్ని అక్కడ నుంచి తీసుకొచ్చి అక్కడ కరెక్ట్ గా పెట్టడం, ఆ మార్పుకి బీజం అక్కడ పడింది. అండ్ పైగా ఏంటి, అప్పటికే తమ్ముళ్ళని చంపేయండి అని అంటాడు మళ్ళీ. అవును, ఆ ముందే అంటాడు. అప్పుడు ఏమవుతుందంటే చూసే వాళ్ళకి, ఇప్పుడు నాకు కూడా నిజంగా అది ఆ సీన్ చూసిన తర్వాత మిమ్మల్ని చంపేస్తున్నాడు రా పాపం మీరేంట్రా అనే ఫీలింగ్ లో ఉంటుంది. అవును, వన్ ఆఫ్ ద, నాకు తెలిసి మా వన్ ఆఫ్ ద బెస్ట్ సీన్స్ ఇన్ మై కెరీర్ ఆల్సో, మా బెస్ట్ బాగా అమర్చారు. అవును, ఆ హాఫ్ అన్ అవర్ ఇంకా ఎప్పటికీ మర్చిపోలేదు. ఆ డైరెక్షన్ గురించి కూడా ఎస్పెషల్లీ జై కోట కానీ, సింహాసనం కానీ, నాటకాలకు సంబంధించిన ఇది కానీ అంతా కూడా చాలా బాగా అమర్చారు. సో దాని గురించి ఏఎస్ ప్రకాష్ గారు ఫ్యాంటాస్టిక్ ఆర్ట్ డైరెక్టర్ అండి. ఏదో ఈరోజు కేవలం జైలవ్ కూర్చొని మైండ్లో పెట్టుకుని కాదు, కానీ ఏఎస్ ప్రకాష్ ఫ్యాంటాస్టిక్ ఆర్ట్ డైరెక్టర్. జనతా గారి తారక్ సోని హీస్ ద లాట్ ఆఫ్ ఫిల్మ్స్ అంటే మా బ్యాడ్ ఫస్ట్ టైం. ఓకే, అంటే చాలా ఒథెంటిక్గా చాలా రీసెర్చ్ చేసి మరీ చేసే పనులు అండి తను. ఇప్పుడు నిజంగా జనతా గారి చూసినప్పుడు ఆ గ్యారేజ్ ఎలా ఉండాలి, ఆ గ్యారేజ్, ఇప్పుడు శివ గారు అన్నారు ఇలా నాకు గ్యారేజ్లో చెట్టు అలా వెళ్ళాలి అనగానే ఆ చెట్టు చాలా బ్యూటిఫుల్గా దాన్ని అమర్చారు సెట్లోకి. అండ్ ఆ ఇల్లు కూడా ఒక చిన్న పాత పద్ధతిలో స్టార్టింగ్ హైదరాబాద్కి వచ్చినప్పుడు సెటిల్ అయ్యేటువంటి మా పద్ధతిలో ఇల్లు ఉంటాయి, ఆ ఇంటిని అలా పెట్టడం కానివ్వండి. అండ్ ఇక్కడ జైలకు తీసుకొచ్చేసి రావణాసురం చిన్న బ్లాక్స్ అండ్ రెడ్స్, అండ్ చోటకెనాయుడు గారు కూడా చాలా బ్యూటిఫుల్గా వాళ్ళిద్దరు మంచి కోఆర్డినేటెడ్గా వెళ్ళారు. ఓకే, అండ్ ఇట్స్ బేసిక్లీ దెమ్, ఎందుకంటే టెక్నికల్గా డిఓపి అండ్ ఆర్ట్ డైరెక్టర్ ఆర్ ద పీపుల్ హూ డిసైడ్ ద కలర్ ప్యాటర్న్ ఆఫ్ ద ఫిల్మ్, ఇట్ ఇస్ నాట్ ద డైరెక్టర్ ఆర్ ద హీరో. డైరెక్టర్ ఊరికే నాకు ఈ ఫీలింగ్ కావాలి అని చెప్పడం, ఒకవేళ హీరోని అడిగితే అవునండి నాకు ఈ ఫీల్ బాగుంటుంది అని చెప్పడమే కానీ ఇట్ ఈస్ దెమ్, వాళ్ళిద్దరూ కోఆర్డినేటెడ్గా థింక్ చేసుకుని ముందుకు వెళ్తేనే సినిమాకి ఒక ప్యాటర్న్, ఒక యూనిఫామ్ కలర్ ప్యాటర్న్ మొదలవుతుంది. అండ్ ఐ థింక్ బోత్ ఆఫ్ దెమ్ హ్యావ్ డన్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్ ఫర్ రావణ్ అండి. స్పెషల్గా రావణ్ రాగానే తెలియని ఒక 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 మైథలాజికల్ లైటింగ్ అవ్వచ్చు ఫేస్ పైన, ఆ వెనకాల డీప్ కలర్స్ అవ్వచ్చు, డార్క్ కలర్స్ అవ్వచ్చు, ఒక తెలియని ఒక దాన్ని ఏమంటారు ఒక గుహలోకి వెళ్ళిపోతున్నటువంటి ఆ డ్రామా సెటప్ అనేది ఎగ్జాక్ట్ వచ్చేదండి. క్యారెక్టర్ వెరీ డార్క్ క్యారెక్టర్, లోపల లోపల పెట్టేసుకుని వాడు ఏది చెప్పడు, లోపల లోపల ఉంటాడు కాబట్టి జనరల్లీ పీపుల్ ఆర్ లైక్ దాట్ దే లైక్ డార్క్ కలర్స్. రైట్, అవును, అలా అంటే బాగా లోపల లోపల ఉండిపోయి అన్ని లోపల పెట్టేసుకొని బయటకు ఎక్స్ప్రెస్ చేయని వాళ్ళు ది జనరల్ లైక్ డార్క్ కలర్, జనరల్ లైక్ టు బి అలా కొంచెం లైటింగ్ తక్కువలోను అలా ఉంటూ ఇష్టపడతారు. Okay, so that was the pattern, that was the thing I was like, you know, bale, you know, you could get that right and pitch. సో నేనే ఒక ఆడియన్స్గా చూసి ఇన్ని సీన్లు గురించి ఇన్ని సీక్వెన్సెస్ గురించి డిస్కస్ చేశాను మీతో. కళ్యాణ్ రామ్ గారు, మీరు ఒక ఆడియన్స్గా సినిమా చూసినప్పుడు ఎన్టీఆర్ గారి పర్ఫార్మెన్స్ పూర్తిగా ఓవరాల్ పర్ఫార్మెన్స్లో, కెన్ యూ పిక్ ఎనీ వన్ సీక్వెన్స్ ఆర్ సీన్ మీకు బాగా నచ్చి, ఆర్ మీరు మీరే సర్ప్రైజ్ అయిన సిట్యుయేషన్ ఏదైనా ఉందా? నేను షూటింగ్లో కూడా ఒకటి చూసాను కాబట్టి ఓకే, ఐ వాజ్ సర్ప్రైజ్ అని కాదంటే ఐ లవ్డ్ ఇట్. డ్రామా సీక్వెన్స్లో నేను డ్రామా సీక్వెన్స్ అప్పుడు లేనండి, నేను యాక్చువల్లీ నేను ఐ వాజ్ షూటింగ్ వేరే షూటింగ్ చేస్తున్నాను. సో వాళ్ళు చేశారు నాకు తలకి చెప్పాను అన్న డ్రామా సీక్వెన్స్ చేస్తామని, గుడ్ నన్ను అంటే. బట్ ఆ డ్రామా సీక్వెన్స్లో నవ్వుడు ఏడుస్తాం కుసురు ఏడుస్తాం నాకు నిజంగా నాకు ఏడుపు వచ్చేసిన, నేను తను ఇప్పుడు వాళ్ళు చూడాలి ప్రీవియస్ ఫిల్మ్స్ చేశారు కానీ ఆ ఎమోషన్ నేను ఇప్పుడు తారకనే జనరల్ గానీ మనం ఒక సినిమా చేసి ఉంటుంది ఇంచుమించు అలాంటి ఎమోషనల్ గానే మన ఫేస్ ఉంటుంది నెక్స్ట్ ఫిల్మ్ లో కూడా కొంచెం లైక్ లైట్ గా కొంచెం వేరియేషన్స్ ఇస్తాం కానీ నాట్ సో మచ్. బట్ ఆ సీన్ లో మాత్రం షాక్డ్ అనమాట, చాలా కొత్తగా కనిపించాడు నాకు, చాలా కొత్తగా కనిపించాడు అక్కడ. దెన్ తర్వాత జైన్ స్టాప్ చేసిన క్లైమాక్స్ లో జైన్ స్టాప్ చేసిన తర్వాత ఇద్దరు లవుడు కుసుడు తిరిగి అమ్మాయిని తిరిగి వస్తుంటారు పరిగెత్తుకుంటూ, సో తనకి ఆ రికలెక్షన్ వస్తుంది, చిన్నప్పుడు వీళ్ళు రాలేదే చిన్నప్పుడు వస్తే ఎలా ఉండేది అన్న రికలెక్షన్ షార్ట్ ఉంటుంది అక్కడ, చిన్న డ్రాప్ అలా పడుతుంటుంది అండి నాకు అసలు అక్కడ.
మీరు ఇప్పుడు గుర్తు తెచ్చినా నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. సో ఇట్ ఈస్ ద టూ మేజర్ థింగ్స్ అండి. అంటే సార్ రా జై నత్తి చెప్పిన నేను వాస్ దేర్ ఆన్ ద సెట్. అవును అవును. యా అన్ని బాగున్నాయి. బట్ దీస్ థింగ్స్ లైక్ మూవ్ మీ అ లాట్ అసలు. నేను చూసి షాక్ అది నేను లొకేషన్ లేను కూడా అప్పుడు. రైట్. ఐ చూసి వాస్ లిటిల్ షాక్. వావ్. పడిపోతాడు జై పడిపోయినప్పుడు అంటే ఇద్దరు బ్రదర్స్ వచ్చి పక్కనప్పుడు యు సీ దాట్ అలా వాటర్ వచ్చి ఇక్కడ ఉంటుందంటే తను మాట్లాడినప్పుడు అది అవుతుందండి బయటికి సో దీస్ ఆర్ ఆల్ ద న్యాచురల్. నిజంగా మనం ఏడుస్తున్నప్పుడు ఇవన్నీ పట్టించుకోండి. ఏదో నీట్గా ఉండాలి, అయ్యో వాటర్ డ్రాపాలు పడింది, అదేంటి సార్ హీరో అది ఇక్కడ నుంచి వెళ్తుందా ఇక్కడ నుంచి ఇవన్నీ చాలా చాలా పట్టుకుంటారండి. అవును సో న్యాచురల్ అయ్యే న్యాచురల్ న్యాచురాలిటీ అంటామండి. అవును త్రీ మేజర్ థింగ్స్ విచ్ నేను ఐ వాస్ వెరీ హ్యాపీ అండ్ షాక్ ఎంత బాగుందండి. వావ్ ఫంటాస్టిక్. సో అందరికి ఇలాంటి ఒక మెమొరబుల్ ఫిల్మ్ అందించారు మీరు ఇద్దరు కలిసి, అన్నదమ్ములు ఇద్దరు కలిసి. థ్యాంక్ యూ సో మచ్. మేము ఫ్యాన్స్ తరఫున, ఆడియన్స్ తరఫున మేం చెప్పాలి థ్యాంక్స్. సో ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్గా యాక్టర్గా కలిసి ఇన్నాళ్ళకి కలిసి చేశారు ఒక ప్రాజెక్ట్. సో ఆన్ స్క్రీన్ మీ ఇద్దరిని చూడొచ్చా, మీ మీ మైండ్లో ఆ థాట్ ఉందా? ఎదురు ఉందండి, ఉంది, డెఫినెట్గా ఉంది. కానీ ఫోర్స్ఫుల్గా మాత్రం చేయాలి అనేది లేదండి. ఇట్ హ్యాస్ టు హ్యాపెన్ అన్నాక. ఇప్పుడు మేము చెయ్యాలి 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 అని కూర్చుంది కాదు. ఇద్దరు కలిసి బ్యానర్ లో చెయ్యాలి. బీన్ ట్రైన్ ఫ్రమ్ రాబసా నుంచి అనుకుంటున్నాం, చెయ్యాలి, కలిసి చేద్దాం, కలిసి చేద్దాం, కలిసి చేద్దాం, కలిసి చేద్దాం అని. అది ఇప్పటికి సెట్ అయ్యి ఇప్పటికి బలవంతంగా మూడు క్యారెక్టర్లు వేయాలి ఎన్టీఆర్ రాజు కాబట్టి అనుకుంది కాదు. రుచికంగా మాకు తగిలింది. వెరీ కోయిన్సిడెంటల్ గా మాకు బ్రదర్స్ క్యారెక్టర్, ఐ మీన్ బ్రదర్స్ ఇంపార్టెన్స్ ఉండే సెంటిమెంట్ ఉండే ఫిల్మ్ అవ్వచ్చు, అది త్రిపాత్ర అభినయం అవ్వచ్చు, అది మేము ఫోర్స్ఫుల్ గా అనుకుంది కాదు. సో అలాగే మీ ఇద్దరు కలిసి చెయ్యాలి అంటే అది ఎప్పటికి జరుగుతుందో, అది ఎప్పుడు ఎవరు రాసి పెట్టి బేసిక్లీ కథ రాయాలండి. అది ఇక్కడ రాసి పెట్టి ఉండాలి, దాన్ని రాసే వ్యక్తి కూడా ఉండాలి. సో అది ఎప్పుడు కుదురుతుందో తెలీదు, బట్ డెఫినెట్ గా మాత్రం అది ఆ రోజు అలాంటి కథ అలాంటి ఎక్సైట్మెంట్ మళ్ళీ మా ఇద్దరికి కలిగినప్పుడు ఇద్దరు కలిసి చెయ్యాలి అని డెఫినెట్ గా తప్పకుండా డెఫినెట్ గా చేస్తాం. ఆ రోజు త్వరలోనే రావాలని మాత్రం మేము గట్టిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో బిగ్ బాస్ లో మీ కుకింగ్ టాలెంట్ ని చూసాం మేము. సో రియల్ లైఫ్ లో మీ కుకింగ్ టాలెంట్ ని కళ్యాణ్ రామ్ గారికి చూపించారు? తారక్కి స్ట్రెస్ రిలీవ్ అయ్యేది మేజర్గా మాకు తెలిసినంత వరకు తన స్ట్రెస్ మొత్తం రిలీవ్ అయ్యేది ఓన్లీ కుకింగ్ అండ్ కుకింగ్ అండ్ లిసనింగ్ టు సాంగ్స్. తను ఎక్కువ సాంగ్స్ వింటాడు, ఎక్కువ కుకింగ్ చేస్తాడు. సో హీ రిలీజెస్ ఆల్ ది స్ట్రెస్ అవుట్. సో తను ఎప్పుడైతే స్ట్రెస్ఫుల్గా ఉందంటే అన్నయ్య వాళ్ళ వండేస్తాను మధ్యాహ్నం వచ్చేసి భోజనం. ఇప్పుడు బిర్యానీ ఉండదు అన్న నాన్న బిర్యానీ బోగి కొట్టిందంటే హీ గోజ్ ఇన్ టు కాంటినెంటల్ ఫుడ్ ఆల్సో, బర్గర్స్ అన్ని తనన్ని లిటరీ మేక్స్ బ్రెడ్. వావ్. ఓకే. ఇంట్లో బ్రెడ్ చేసి బ్రెడ్ ని బేక్ కూడా చేస్తాడు. చాలా బాగుంటాడు, చాలా బాగుంటాడు. ఓకే, మల్టీ కిజన్ అప్పుడు అనుకుంటుంటాం నాన్న మనం బయట ఒక చిన్న బస్ పెట్టేసి కుకింగ్ చేద్దాం పార్ట్ టైం జాబ్ గా. ఓకే. మా ఆవిడ అంటే కూడా నువ్వు వండేసి ఇచ్చా నాకు అక్కడ టేబుల్ పెట్టి క్యారెట్లు పెట్టి అమ్మేస్తాను నేను. ఇదే వండేసి అమ్మే అంటే ఇప్పుడు మా ఆవిడకి ఏంటంటే నేను బిజినెస్ చేసుకుంటాను నువ్వు వండేసి నాకంటే మరి నా శాలరీ ఎంత అని అడుగుతా. పార్ట్నర్షిప్ అంత శాలరీ లేవు, మా ఆవిడ ఏదో నామినల్ శాలరీ తీసుకుని పెట్టు, నేను మొత్తం అదేంటి బస్సెస్ పెట్టేస్తాను, బస్సెస్ పెట్టేసి అమ్ముకుంటాను. షూటింగ్ లేనప్పుడు చేద్దాం ఇంకా పక్క సైడ్ బిజినెస్. సైడ్ బిజినెస్ అంటే మీరు వండి పెట్టడం వరకే కదా, మిగతాది ఎలాగో ప్రణతి గారు చూసుకుంటారు. నాదే లేదండి, నా కోసం వండుకునేది నేను. తింటే ఇంకా ఇంకా స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది కానీ బయటకి ఇవ్వడం కాదు. సూపర్. అసలు కుకింగ్ గ్యారేజ్ అయ్యో మీరందరికీ ఏం లేదండి, అప్పుడు ఇప్పుడే లేదు, అది బాగా నేను స్ట్రెస్ రిలీవ్ చేసుకోలేక వండుకుంటాను. సూపర్, వెరీ హ్యాపీ టు టాక్ టు యూ బోత్. చాలా సంతోషంగా ఉంది జైలవ కుస చూసిన ఆనందాన్ని మీతో పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. అండ్ ఎస్, ఇలాగే ఎంతో మంచి మంచి స్క్రిప్ట్స్తో
మంచి సక్సెస్లతో మళ్ళీ మళ్ళీ మా ముందుకు రావాలని కోరుకుంటున్నాం. అండ్ ఐ థింక్ మీరు ఇందాక అన్నారు కొంచెం రిలాక్సేషన్ రిలీఫ్ కావాలి అని, సో మీరు టైం గ్యాప్ తీసుకుంటున్నారా? తీసుకుంటున్నాను, కాసేపు ఒక మా అబ్బాయిని మిస్ అయిపోయాను బాగా ఈ 6 నెలలు. సో ఐ హావ్ టు మేక్ ఇట్ అప్ టు హిమ్ నౌ. Okay. I have to make up to my wife also. Okay. ఈ 6 నెలలు it was really very stressful and very busy. Right. So ఇప్పుడు I just want to relax. Mm-hmm. చెప్పాను కదా 2 ఏళ్ళు మైనస్ లో 5-6 నెలలైనా పూడుదాం అనుకుంటున్నాను. పూడిచా 1.5 ఇయర్ 1 ఇయర్ తెద్దాం అనుకుంటున్నాను. Okay. So yeah, but having said this, అమ్మా, అండ్ అంటే నిజంగా ఇదంతా దైవ నిర్ణయం, ఇది ప్రేక్షకులు ఇచ్చినటువంటి ఆశీర్వాదం, అభిమానులు ఇచ్చినటువంటి సపోర్ట్. అది బ్యానర్కి, నాకు, అన్నకి, మొత్తం ఫ్యామిలీకి వాళ్ళు ఇచ్చినటువంటి ఒక పెద్ద బూస్ట్ ఇది. అండ్ ఒక నటుడిగా ఎంతో సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. అండ్ అదే ఈ చిత్రాన్ని పనిచేసినటువంటి సాంకేతిక నిపుణులందరికీ, మా శ్రేయోభిలాషులకి, అభిమానులకి, మా మీడియా మిత్రులకి, అండ్ ప్రేక్షక దేవుళ్ళకి, వీళ్ళందరూ కలిసి కట్టుగా ఒక 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 తాటిపైకి వచ్చి అలా పుష్ చేస్తేనే ఈరోజు జైలుకు సక్సెస్ అనేది పాసిబుల్ అయింది. సో పేరు పేరున ఊరు ఊరున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సో కళ్యాణ్ రామ్ గారు. మీ ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి కూడా.